అండ్ అలాగే నెక్స్ట్ వి సిక్స్ చూద్దాం వి సిక్స్ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే పర్మనెంట్ చేసేదాకా సమ్మె ఆగదు జేహెచ్ఎంసి ఆఫీస్లో ఎదుట అవుట్ సోర్సింగ్ కార్మికుల ఆందోళన అరే నిన్న ఓడు నిన్న ఓడలేదు మీరు ఎక్కడికక్కడ అరెస్టులు హెడ్ ఆఫీస్ బయటే అదుపులోకి చార్మినార్ ఎల్బీ నగర్ ఖైరతాబాద్ సికింద్రాబాద్ జోన్ ఆఫీసుల వద్ద ఉద్రిక్తత సెక్రటేరియట్ ముట్టడికి వెళ్తున్న యూనియన్ ప్రెసిడెంట్ గోపాల్ అరెస్ట్ ఇవాళ కూడా అన్ని కార్యాలయాల వద్ద కొనసాగనున్న నిరసన శుక్రవారం సరూర్ నగర్ లోని మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులు తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలంటూ జిహెచ్ఎంసి ఔట్సోర్సింగ్ కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది జోనల్ సర్కిల్ కార్యాలయాల వద్ద కార్మికులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ వద్దకు వచ్చిన వచ్చిన వారిని గేటు బయటే అదుపులోకి తీసుకున్నారు దీంతో బల్దియా హెడ్ ఆఫీస్తో పాటు చార్మినార్ నగర్ ఖైరతాబాద్ సికింద్రాబాద్ జోన్ ఆఫీసుల వద్ద ఉద్రిక్తత ఏర్పడింది సెక్రటరియట్ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించిన జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్ గోపాల్ని అరెస్ట్ చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి తరలించారు సో జిహెచ్ఎంసి కార్మికులు మనం ప్రతిసారి అంటాం కార్మికులు అనగానే ఎవరైనా అవ్వచ్చు కింద స్థాయి నుంచి ఉన్నవాళ్ళు రోడ్లను గా పెట్టేవాళ్ళు గ్రీన్ గ్రీన్ సిటీగా చూపించేవాళ్ళు వీళ్ళంతా ఓకే వర్షాలు వస్తే ఎక్కడైనా డ్రైనేజ్లో ఇరుక్కు ఇరు ఇరుక్కుంటే డ్రైనేజ్లో మురికి ఉంటే ఏమైనా చిక్కుకొని ఉంటే సో ప్రతి వాట్ నాట్ ప్రతీది కూడా వీలు తీస్తూ ఉంటారు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉంటారు మరి వీళ్ళకి అతి తక్కువ వేతనాలు ఉన్నాయి అతి తక్కువ జీతాలు ఉన్నాయి సో ప్రభుత్వం దయచేసి వీళ్ళకి అండగా ఉండాలని కోరుకుంటున్నా అండ్ అట్లాగే అవుట్ సోర్సింగ్ కార్మికులు అది పర్మనెంట్ చేయాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళు అడిగే దాంట్లో తప్పేం లేదు ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి ఫలితం అడుగుతున్నారు సో అట్లీస్ట్ అంటే ఇన్ని రోజులు అడగలే ఇప్పుడే అడగాలి అంటే ఎస్ వాళ్ళకు కూడా తెలుసు ఇది ఎలక్షన్ టైము ఇప్పుడు అడిగితేనే సరైన టైము ఇస్తారు అడిగింది చేస్తారు అనే నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు అడుగుతూ ఉన్నారు సో జిహెచ్ఎంసి కార్మికులు మాత్రమే కాదండి మిషన్ భగీరథ కార్మికులు కూడా ఉన్నారు అండ్ సింగరేణి కార్మికులు అయితే ఒకళ్ళు మాకు కమెంట్ పెట్టడం జరిగింది సిస్టర్ ప్లీజ్ మా సింగరేణి కార్మికుల గురించి మాట్లాడండి మేము కష్టపడి గొడ్డు చేసినట్టు మేము పనిచేస్తూ ఉన్నాయి కానీ మా వేతనాలు మాత్రం తొమ్మిది వేల చిల్లర మాత్రమే ఉంది ఉంది మేడం ఈ తొమ్మిది వేలు మేము మా చేతులు అరిగిపోయి మేమందరం కూడా సింగరేణి బొగ్గు దగ్గర వర్క్ చేయాలంటే మామూలు విషయం కాదు మా ప్రాణాన్ని పలంగా పెట్టి పనిచేస్తే మాకు నెలకి జీతం అంతే వస్తుంది ఇక్కడ మాత్రం మాకేదో హెల్ప్ చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వము బాగా బిల్డప్ ఇస్తుంది కానీ వాళ్ళు చేసేది ఏం లేదు మాకు వచ్చే అన్నీ కూడా సింగరేణి ఏదైతే కాంట్రాక్ట్ కంపెనీ ఉంటుందో దాని ద్వారానే మాకు డబ్బులు వస్తాయి తప్ప తెలంగాణ ప్రభుత్వం మాకు ఏమీ సహాయం చేయలేదు చేయదు కూడా అని చెప్పి మా బాధ కూడా దయచేసి చెప్పండి అని చెప్పి మాకు నాకు స్వయంగా ఒక పర్సన్ మనకి వాట్సాప్లో మెసేజ్ పెట్టడం జరిగిందనమాట సో దయచేసి దయచేసి కార్మికుల కష్టాన్ని గుర్తించండి అది సింగరేణి అయితేనేమి మున్సిపల్ కార్మికులు అయితేనేమి మిషన్ భగీరథ అయితేనేమి దయచేసి గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్మికులకు మీరు వేతనాలు జీతాలు పెంచాలి అండ్ అలాగే అవుట్ సోర్సింగ్ లో ఉన్న వాళ్ళకు కూడా పర్మనెంట్ చేసి వాళ్ళకి హామీలను ఇవ్వాలి అని చెప్పి మరొకసారి తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు అందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నేను అడుగుతా ఉన్నాను అండ్ హా మామ టికెట్ కోసం రంగు